అందరికీ నమస్కారం ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి వాటిలో ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది కానీ ఈ జంతువుల్లో ఒక్క జంతువుకు మాత్రం అరుదైన అవకాశం దొరికింది అది ఏం అదృష్టం చేసుకుందో ఎన్ని జన్మల పుణ్యం చేసుకుందో తెలియదు కానీ సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో నిరంతరం ఈ జంతువుకు సంబంధించిన దాని శరీరం నుండి వచ్చే ద్రవాన్ని శ్రీవారి సేవలో ఎన్నో సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు ఇంతకీ ఆ జంతువు పేరేమిటి అంటే పునుగు పిల్లి ఈ పిల్లికి తిరుమలలో ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు ఇక ఈ పిల్లి నుండి తీసే ఆ పదార్థం ఏమిటి దానిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో ఏ విధంగా ఉపయోగిస్తారు ఈ పునుగు పిల్లికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని చెప్పి విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ వీడియో ఎంతోమందికి చేరు అవుతుంది హిందూ మతం గొప్పతనం గురించి సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకునే అవకాశం కల్పించినట్లు అవుతుంది ఇక విషయానికి వస్తే ఈ పునుగు పిల్లులు మన దేశంలో దాదాపు ముప్పై ఎనిమిది వరకు ఉన్నట్లు అంచనా ముఖ్యంగా ఆసియా ఖండంలో పెరిగే ఈ పునుగు పిల్లల నుండి తీసే తైలం శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత ఆయన విగ్రహానికి పోస్తారట ఎంతో సువాసన కలిగిన ఈ తైలం శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమట ఈ తైలం పోయడం వలనే ఎన్నో సంవత్సరాల నుండి తిరుమలేశ్వని యొక్క విగ్రహం చెక్కు చెదరకుండా నిగనిగలాడుతూ ప్రకాశిస్తుందని చెప్పి అంటూ ఉంటారు ఈ పునుగు తైలాన్ని సేకరించి భద్రపరిచి స్వామివారి విగ్రహానికి ప్రత్యేక అలంకారంగా ప్రతి శుక్రవారం పోస్తారు ఎంతో సువాసన కలిగిన ఈ తైలంలో మరికొన్ని సుగంధ ద్రవ్యాలను కలిపి ఈ తైలాన్ని తయారు చేస్తారు ఇలా మరికొన్ని సుగంధాలను కలిపిన తరువాత చేసిన ఈ తైలం పుయ్యడం వలన శ్రీవారికి తాపం తగ్గి శాంతిస్తారని అక్కడ వారు చెప్తూ ఉంటారు ఇక మనం సరిగ్గా పరిశీలించినట్లయితే తిరుపతిలో ఒక అద్భుతమైన సువాసన వస్తూ ఉంటుంది ఈ సువాసన తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా వ్యాపించి ఉంటుంది అది పునుగుపిల్లి తైలం నుండి వచ్చే వాసన పునుగుపిల్లి తైలం ప్రత్యేకత ఏమిటి అంటే కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఈ వాసన వ్యాపించి ఉంటుందట పునుగుపిల్లికి రెండు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ప్రతిరోజు తన శరీరాన్ని ఒక గంధపు చెట్టుకు రుద్దుతుంది అలా రుద్దిన సమయంలో దాని నుండి వచ్చే ద్రవాన్ని తైలంగా తీస్తూ ఉంటారు సేకరించి ఇక ఈ తైలాన్ని సేకరించి దేవునికి పోయడం ఆనవాయిగా ఎన్నో సంవత్సరాల నుండి వస్తోంది ప్రస్తుతం ఈ పునుగు పిల్లల జాతి అంతరించిపోతుందట అందువలన టీటీడీ సంస్థ స్వయంగా పునుగు పిల్లలను సేకరించి అక్కడే పెంచుతున్నారు వాటి సంరక్షణకై టీటీడీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది వీటికి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే ఈ పిల్లులు కాఫీ పండ్లను తింటాయట ఆ విధంగా కాఫీ పండ్లను తిని వాటి గింజలను విసర్జిస్తాయి అలా సేకరించిన గింజలను దంచి పొడి చేసి కాఫీలా తాగితే చాలా రుచిగా ఉంటుందట ఈ పొడికి మార్కెట్లో చాలా గిరాకీ ఉంది కిలో ఇరవై ఐదు వేల వరకు కూడా పలుకుతుందని అంచనా ఎంతో విశిష్టమైన మరెన్నో అరుదైన లక్షణాలు కలిగిన ఈ పునుగు పిల్లని రక్షించుకోవాల్సిన బాధ్యత టీటీడీ సంస్థ స్వయంగా తీసుకుని పరిరక్షిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్